త్వరలోనే హౌస్ కమిటీ ఆధ్వర్యంలో రిషికొండ ప్యాలెస్ ను సందర్శిస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. ఎమ్మెల్యేలతో పాటే తాను కూడా ప్యాలెస్ ను చూస్తానన్నారు. 500 కోట్లతో నిర్మించిన ఆ ప్యాలెస్ ను ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. ఏం చేయాలో సభ్యులు సూచనలు ఇవ్వాలని కోరారు. ప్యాలెస్ ఏం చేయాలని ఒక వ్యక్తికి ఉండే అహంభావం. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండంతా కొట్టేసి, ఒకప్పుడు రిషికొండ అంటే మనకు ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండే ప్లేస్ని, అలాంటి దాన్ని కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్ కట్టుకోవడం ఇప్పుడు వాళ్ళ నాయకులు చెప్తున్నారు. ఎందుకు కట్టారంటే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట, వాళ్ళ కోసం నేను ప్యాలెస్ కట్టాడంట. అంటే ఇంక మనం అందరం నమ్మాలి అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు. శాశ్వతంగా కొంతమంది నాకు వచ్చి చెప్పారు, ఓసారి ఒక్కొక్క వ్యక్తి ఏ విధంగా తలుస్తారు, భగవంతుడు ఏ విధంగా నిర్ణయిస్తాడు అనేది ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. 500 కోట్ల రూపాయల టూరిజం డబ్బులు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మిగిలిన డబ్బులన్నీ డైవర్ట్ చేసి ప్యాలెస్ కడితే